Ma hiç bilmiyorum. Mahesh Babu. ఇప్పుడు ఇన్సాన్ తెలిసింది మహేష్ బాబు గారు గ్రేట్ డిటర్మినేషన్. ఒక పెద్ద సూపర్ స్టార్ కొడుకు అయ్యి ఉండి మళ్ళీ సూపర్ స్టార్గా ఎదగాలంటే, అది నిలబెట్టుకోవాలంటే ఆ కమిట్మెంట్ ఉండాలి ఆ మనిషికి. బట్ తన సెలెక్షన్ ఆఫ్ ఫిలిమ్స్ ఇఫ్ యూ సీ, అంటే సినిమా ఎంటర్టైన్ చేయాలితో పాటు ఈ సమాజానికి కొంత చెప్పాలి, అది బాధ్యత కూడా. అదే తీసుకుంటే మీరు శ్రీమంతుడు, మహర్షి, భరత్ అనే నేను, దట్ వాట్ ఎ హీరో హ్యాస్ టు డూ. పేరున్న హీరోలు చేయాల్సిన పని అది. జస్ట్ సింపుల్ సినిమాలు చేయకూడదు. మీకోసం మీరు థియేటర్లో కనపడితే జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అది నేను ఈరోజు కనపడగానే చూస్తున్నారు అనుకుని ఏదైతే చేయలేనండి, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, దాని ప్రకారం వెళ్తాను. ఏమంటారు? ఇంకేమంటామండి, మీరు ఏ సినిమా తీసినా అలా చూసేస్తాం మేము. చూసేయమంటే నేను మీరు చూసినంత కాలం మంచి సినిమాలు చేస్తాను, నాకు బాధ్యత ఉంది. సూపర్. సో మీరేం చెప్తారు మహేష్ బాబు గారి గురించి? ఆయన గురించి చెప్పేది ఉందండి, డెఫినెట్గా బాధ్యతగా కొంచెం ఇన్స్పిరేషనల్ కూడా చెప్పాలి. ఆయన చేసే సినిమాలు కూడా ఏదో సోషల్ మెసేజ్ చెప్పాలని ప్రయత్నం. ఫ్యామిలీ అంత రెస్పెక్టు, తను చాలా నార్మల్గా ఉంటాడు మాట్లాడడం కూడా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలో కూర్చున్నాను, ఏదో మాట్లాడేయాలని కాదు. ఇప్పుడు మనం ఎలా అలాగే మాట్లాడతాడు, అది నాకు ఇష్టం. ఆయన అలా ఉండడం ఇష్టం. నేను మహర్షి చేశానన్న తనతో, వివర్ ఆల్మోస్ట్ 30 యాక్టర్స్ ఉన్నాము ఒక సీన్లో. అపోజిట్లో తను, పూజా హెగ్డే, తర్వాత మన వెన్నెల కిషోర్, వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఒక వన్ డే కాంబినేషన్ వీ హ్యాడ్ ఓన్లీ విత్ హిమ్. నువ్వు నమ్మవన్నా అంటే, తను తన సైడ్ కెమెరా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, తన సజెషన్లో మేమందరం ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇంతమంది ఆర్టిస్టులను కవర్ చేయాలి, ది కాస్ట్లీస్ట్ సీన్ ఆఫ్ మహర్షి ఐబిలి, అందరం ఉంటాం, పెద్దవాళ్ళందరం. అయితే అదే కమిట్మెంట్ డే లాంగ్ ఉన్నాడు. అసలు ఆ కమిట్మెంట్ అయితే నాకు తెలిసి మనవాళ్ళు ఎవరినోడిని గుర్తుపెట్టేవే అంటారు. అందే పర్ఫెక్ట్, అదే ఎన్ని షాట్లు కట్ చేసినా అంత అలాగే నవ్వుతా. తను ఈ లిటరల్గా తను సజెషన్ షాట్ అంటే, తను నమ్మింది ఏంటంటే నేను ఇక్కడ పర్ఫెక్ట్గా ఉంటే మేము పర్ఫెక్ట్గా ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ అ సజెషన్ షాట్. నేను చాలామంది ఇలా కూర్చొని వికిలేశాలు వేసే ఆర్టిస్టులను చూశాను, నవ్వించడం, ఏడిపించడం, పట్టించుకోరు అసలు. అదే చూసుకుని ఇది, ఎందుకంటే కెమెరా ఇటుంటే చాలు, ఏం ఉండదు, ఓన్లీ ఇటుంటే సజెషన్ షాట్ ఆర్టిస్ట్ మీద వెళ్తుంది. దట్స్ అ పర్ఫెక్షన్ ఆఫ్ ఎన్ యాక్ట్. మహేష్ బాబు అంటే అతను చాలా సింపుల్గా ఉంటాడు. యాక్చువల్లీ మహేష్ బాబు అంటే ఈ అతను ఎప్పుడు అతని లెవెల్లోనే ఉంటాడనమాట. ఎస్, ఆ లిమిట్ మెయింటైన్ చేసుకుంటాడు. వచ్చాడు, కలిశాడు, అందగాడు, ఆల్ ఇండియా అందగాడు. ఎన్ని రోజులు అంత అందంగా ఉంటాడో, ఏం తింటుండో ఏమో తెలుసుకోవాలా. హ్యాండ్సమ్. నాకు ఎందుకో మహేష్ పోఖ్రియల్ సినిమాలు చేస్తే బాగుంటుంది, తన రియల్ లైఫ్కి చాలా దగ్గర అని నా ఉద్దేశం. సో తను లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు చేసినప్పుడు నాకు ఐ కాంట్ కనెక్ట్ టు హెమ్. సో ఐ లైక్ హిమ్ డూయింగ్ పోఖ్రి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే సేమ్ అలా కాదు, కాదు కాదు, అది రియల్ లైఫ్ క్యారెక్టర్ మహేష్ తన్ నా పర్సనల్ ఫీలింగ్. ఆ మాట్లాడే పద్ధతి, ఆ వ్యంగ్యం, సో సంథింగ్ లైక్ దాట్ ఇఫ్ హీ డస్, ఐ థింక్ ఐ లైక్ ఇట్. మహేష్ బాబు గారిని ఫస్ట్ టైం కలిసా ఎప్పుడు, మహర్షి షూటింగ్ అప్పుడు, 7 Acres జరుగుతుంది. అశ్విన్ దత్ గారు కొంచెం నాకు బాగా తెలిసిన వ్యక్తి. సార్ ఒకసారి ఎక్కడ ఉన్నారంటే, ఇక్కడ 7 Acres ఉన్నారండి అంటే, దత్ గారితో కలిసి కాసేపు కూర్చొని మా సార్తో మాట్లాడిన తర్వాత ఒకసారి మహేష్ బాబు గారిని కలుస్తా అంటే, దాని చెప్పి తీసుకెళ్ళి సంపూర్ణేష్ బాబు అంటే తెలుసు అన్నాడు. ప్లీజ్ లైక్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. టు ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా. ఫిల్మ్ జల్సా ఛానల్. టు ఫిల్మ్ జల్సా.